हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल टेंथ तो केंद्र प्रभुत्व उद्योग कोट्टाली अंटे मन को अटवी शाख नुंचि अयिते ओक नोटिफिकेशन वच्चिंदंडि केवलं टेंथ मात्रमे अर्हत उंटे सरिपोतुंदि मीकु पर्मनेंट उद्योगं अयिते इस्तुन्नारन्नमाट सो ई वीडियोलो आ योक्क उद्योगं एंटि दानिकि सेलेक्षन प्रासेस एला उंटुंदि एक्कड एग्जाम पेडतारु पोस्टिंग एक्कड उंटुंदि सो फीज एमैना उंदा सो इलांटि विषयालन्नी कूडा चाला डीटेल्ड गा अयिते मनं तेलुसुकुंदां सो एवरु आलस्यं चेयकुंडा ई उद्योगालकु तप्पकुंडा अयिते अप्लाई चेसुकोंडि इक मनं वीडियो स्टार्ट चेद्दां फ्रेंड्स मन की नोटिफिकेशन वच्चिंदी वाइल्ड लाइफ इंस्टिट्यूट आफ् इंडिया नुंचि रावडं जरिगिंदन्नमाट एनवायरमेंट फारेस्ट अंड क्लाइमेट चेंज आध्वर्यंलो अयिते ई ओक्क वाइल्ड लाइफ इंस्टिट्यूट आफ् इंडिया अयिते वर्क चेस्तुंदंडि अंटे इवि फारेस्ट डिपार्टमेंट संबंधिंचिन मिनिस्ट्री किंद अयिते वर्क चेयडं जरुगुतुंदन्नमाट सो इक्कडि नुंचि मनकु चाला रकाल उद्योगालु अयिते वच्चायि मल्टी टास्किंग स्टाफ अंदुलो उन्नायि नालुगु उद्योगालु उन्नायन्नमाट अलागे असिस्टेंट ग्रेड 3 अनि चेप्पेसि ओक नालुगु उद्योगालु उन्नायि मोत्तं 8 उद्योगालनि इक्कड भर्ती चेस्तुन्नारंडि सो मल्टी टास्किंग స్టాఫ్ కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అసిస్టెంట్ గ్రేడ్ 3 కి ఇంటర్ అర్హతగా ఉంటే సరిపోతుంది అన్నమాట సో మనలో చాలా మందికి 10th ఇంటర్ అర్హతలు అయితే గ్యారెంటీ ఉంటాయి సో అలాంటి వాళ్ళు జాబ్ కొట్టాలి అంటే తప్పకుండా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ ని మీ దగ్గరికి తీసుకొచ్చినందుకు నా కోసం తప్పకుండా ఈ వీడియో చూస్తూ లైక్ అయితే గ్యారెంటీ చేయండి మీరు ఇచ్చి ఆ ప్రతి ఒక్క లైక్ అనేది నెక్స్ట్ వీడియో తీసుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు కలిగిస్తుంది అన్నమాట తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇకపోతే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏవైతే 4 ఉద్యోగాలు ఉన్నాయో అందులో ఓపెన్ కేటగిరీకి 2 ఉద్యోగాలను అయితే కేటాయించారు ఓబీసీ అభ్యర్థులకు 1 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 అయితే కేటాయించారండి ఇక శాలరీ ఎంత ఇస్తారంటే లెవెల్ 1 అని చెప్పి మనకు మెన్షన్ చేశారు అంటే 18,000 రూపాయలు బేసిక్ పేగా ఉంటుంది అలవెన్స్లు ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మనకు 25,000 రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు ఇక దీనికి గ్రూప్ సి కేటగిరీ కింద ఈ పోస్ట్ అయితే వస్తుందన్నమాట మనకు హై స్కూల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పించారు అంటే 10th క్లాస్ అనేది మనం పాస్ అయి ఉండాలండి క్లియర్ కదా ఇక అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 4 ఉంటే అందులో ఓపెన్ కేటగిరీకి 2 ఈడబ్ల్యూఎస్కి 1 ఓబీసీకి 1 అయితే కేటాయించారండి ఫ్రెండ్స్ ఒక విషయం గమనించుకోండి మాకు ఎస్సీకి ఎస్టీకి జాబ్స్ లేవు కదా మేము అప్లై చేయకూడదా అని డౌట్ మీది మీకు రానియద్దండి ఎందుకంటే మీకు ఒకవేళ రిజర్వేషన్ లేకపోతే ఓపెన్ కేటగిరీ కింద ఉన్న పోస్ట్కి మీరు అప్లై చేసుకుని పోటీ పడవచ్చు సో అక్కడ ఏంటంటే మీకు ఎటువంటి రిజర్వేషన్ ఉండదు మీకు ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు జాబ్ అయితే ఇస్తారండి అది గుర్తుపెట్టుకోండి ఇకపోతే దీనికి లెవెల్ 2 ప్రకారంగా శాలరీ వస్తుంది అంటే 19,900 రూపాయలు బేసిక్ పేగా ఉంటుంది అలవెన్స్లు ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మనకు 30,000 రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చండి ఇక ఈ ఉద్యోగాలు కూడా గ్రూప్ సి కేటగిరీ కిందకే వస్తాయి ఇక క్వాలిఫికేషన్ అయితే జాగ్రత్తగా గమనించండి చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంది సో ఏంటి అంటే 10+2 అలాగే ఇంటర్ అని చెప్పి ఇచ్చారు 10+2 అంటే ఎవరు వస్తారు ఈ అర్హత కిందకి సో 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఉంటుంది అలాగే డిప్లొమా ఉంటుంది ఐటీఐ ఉంటుంది అన్నమాట సో ఈ విధమైన అర్హతలు కలిగిన వాళ్ళు అంటే 10వ తరగతి తర్వాత వీటిలో ఏది చేసి ఉన్నా మీరు అర్హులే అని అర్థం 10+2 ఇచ్చినప్పుడు సో ఒక ఇంటర్ మాత్రమే కాదు సో డిప్లొమా ఐటీఐ ఇవన్నీ కూడా దాని కిందకైతే వస్తాయి అలా కాకుండా 12th క్లాస్ పాస్ లేకపోతే ఇంటర్ అని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు ఓన్లీ ఇంటర్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అర్థం ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే సో ఇంటర్ మాత్రమే అర్హత ఉండాలేమో మిగతా వాళ్ళు అర్హత ఉండకూడదు అంటే అర్హత మాకు లేదని చెప్పేసి వాళ్ళు పాపం చేయకుండా ఉండిపోతారు అట్లనే సో కాబట్టి ఎవరు అవకాశం మిస్ చేసుకోకూడదు తప్పకుండా నేను చెప్పిన ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం ఈ ఉద్యోగానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి మనకు రిటన్ ఎగ్జామినేషన్ పెడతారు టైపింగ్ టెస్ట్ అయితే పెడతారనమాట సో ఓకే తర్వాత మనకు టెక్నీషియన్ అని చెప్పేసి మనకున్నాయి ఆ తర్వాత టెక్నీషియన్ అసిస్టెంట్ అని చెప్పి ఫీల్డ్ విభాగంలో అయితే ఉన్నాయి ఇవి కూడా మనం తెలుసుకుందామండి సో టెక్నీషియన్ 4 ఉద్యోగాలు ఉంటే ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారు ఓబీసీకి అయితే 2 ఇచ్చారనమాట ఇక్కడ కూడా 30,000 రూపాయలు శాలరీ వస్తుంది దీనికి 10th క్లాస్ అర్హతగా ఉండాలి దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి 10th తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి సో మనకు ఇక 10+2 అనేదానికి ఇక్కడికి తేడా ఏంటి 10+2 అంటే ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు కదా అంటే ఇంటర్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసేసాడు 10th తర్వాత ఐటీ సర్టిఫికేట్ ఉండాలి రిలవెంట్ ట్రేడ్లో అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయగలిగింది లేదా సో మీకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నా అప్లై చేయొచ్చు సైన్స్ విభాగంలో అయితే అయి ఉండాలన్నమాట ఓకే తర్వాత మనకు ఫీల్డ్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి దీనికి బీఎస్సీ సైన్స్ విభాగంలో బీఎస్సీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో అలాగే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇలా ఈ విధంగా ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు లేకపోతే డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇంజనీరింగ్ విభాగంలో టెక్నాలజీ విభాగంలో డిప్లొమాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట
తర్వాత ఇంకా మనకి ఏం ఉద్యోగాలు ఉన్నాయంటే సో ఇంకా మిగతావి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక ఎంటీఎస్ అసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగాలకు మినిమం 18 ఏళ్ళ వయసు ఉండాలి, మ్యాక్సిమం 27 ఏళ్ళ వరకు అయితే మీ వయసు ఉండొచ్చు అన్నమాట. టెక్నీషియన్ ఉద్యోగాలకు అంటే అది ఫీల్డ్ విభాగమైన నార్మల్ టెక్నీషియన్ అయినా 18 ఏళ్ళ వయసు ఉండాలి మినిమం, మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు మీ వయసు అయితే ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది, ఎప్పుడు మీకు కేటాయించబడి ఉంటే పోస్టులు, అంటే అక్కడ పోస్ట్ రిజర్వేషన్లో మీకంటూ ఒక 2-3 పోస్టులు ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రమే మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు రిజర్వేషన్ వస్తుంది, వయసులో సడలింపు అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేస్తే మీ వయసు అనేది 28 ఏళ్ళకు మించకూడదు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు, ఇక తెలియక అలాగనే అప్లై చేసి రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ అనమాట. ఇక ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకు ఫీజు అనేది 700 రూపాయలకి అయితే ఇచ్చారండి. సో 500 అప్లికేషన్ ఫీజు, 200 ప్రాసెస్ ఫీజు అయితే ఉందన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే తీయవలసి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, అలాగే ఆడవాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు లేదన్నమాట. కాకపోతే వీళ్ళు ప్రాసెసింగ్ ఫీ అనేది 200 రూపాయలు ఏదైతే ఉందో అది మాత్రం గ్యారంటీ పే చేయాలండి. సో ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళైనా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులైనా 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా 700 రూపాయలు అయితే పే చేయాలి. ఇక ఈ యొక్క ఫీజు అనేది ఎలా పే చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే పే చేయాలి. మనం ఏ పేరుతో తీయాలి అంటే డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. ఓకే, సో డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ అనే పేరుతో అయితే మనం తీయవలసి ఉంటుందన్నమాట. సో మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మనము ఎప్పటి లోపల అప్లై చేయాలంటే జూన్ 30వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చారు. జూన్ 30 వరకు మనమైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక ఉంటుందండి. సో ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది మీరు చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. సో క్లియర్ కదా. సో మనకు ఈ యొక్క ఉద్యోగాలకు ఇంకా మనము చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు పోస్టింగ్ అనేది డెహ్రాడూన్లో అయితే ఉంటుందండి ఇనిషియల్గా, ఎందుకంటే మనకు వచ్చింది అక్కడి నుంచే కాబట్టి నోటిఫికేషన్. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అక్కడికల్లా మనం ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే కొన్ని రోజులు అక్కడ చేసి మన సొంత రాష్ట్రాలకు మనకు అనుకూలమైన చోట్లకు మనం ట్రాన్స్ఫర్స్ అయితే అడగచ్చు అనమాట. నో ప్రాబ్లం, అందులో ఎటువంటి ఇష్యూ లేదు. ఇకపోతే మనకు సెంటర్స్ ఎక్కడుంటాయి చూడండి. 7th పాయింట్లో ఏ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ అట్ డెహ్రాడూన్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.